హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఏపీ రాజధానిపై మరో కీలక ప్రకటన. త్వరలో పరిపాలనా రాజధానిగా విశాఖ. డిప్యూటీ స్పీకర్ కె వీరభద్రస్వామి. సో మీరు చూసుకున్నట్లయితే విశాఖ త్వరలో పరిపాలనా రాజధాని కావటం తథ్యమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అయితే పేర్కొన్నారన్నమాట. బుధవారం ఈయన తిరుమల దేవస్థానం వారితో మనకి ఇక్కడ శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. సో ఈ విధంగా అక్కడ మాట్లాడడం అయితే జరిగిందనమాట. మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా త్వరలో పరిపాలనా రాజధానికి అయితే విశాఖపట్నం రాబోతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో న్యాయస్థానంలో విశాఖను పరిపాలనా రాజధానిగా కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారన్నమాట. సో మొత్తం ఎట్టి పరిస్థితుల్లో విశాఖే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి మరొకసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీకు వీడియో రూపంలో మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను.